విషయం గురించి ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరైనా సరే డిబేట్ చేస్తారా? మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ నుంచి చేయొచ్చారు, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? వారు మాట్లాడే మాటలు నా హృదయంలో ఆనందం కలిగిందమ్మా. యథార్థత సత్యము న్యాయము కనపడింది ఆ మాటలు, అందుకని చేయొచ్చానమ్మా. ఆ గవర్నెన్స్ బాగుంది అని అనడానికి, మంత్రి గారి మాటతో పాటు ఏకీభవించడానికి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రభుత్వం వారి దగ్గర నుంచి నేనేం పొందాలి? ఆమె పెన్షనర్, అవసరమైన బిడ్డలకు అవసరమైన వారికి అందజేశారమ్మా. ఇళ్ల స్థలాలు కూడా న్యాయముగా యథార్థముగా జరిగినాయమ్మా. నా అనుభవంలో మీరు చూశారు? Yes, I have seen with my own eyes. Wonderful, wonderful. మీకు బలవంతంగా నచ్చింది అంటూ ఫోర్స్ చేస్తే వచ్చే మాటలు కాదు. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ ఆయన మాట్లాడింది. ప్రభుత్వ పాలన పట్ల ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఆయన చూసిన దాని గురించి 100% హీ స్పోక్ హిస్ హార్ట్ అవుట్ అని అనిపిస్తోంది. మల్లవరపు లావణ్య. లావణ్య గారు ఏం చెప్తారు? మేము నడిగడపాలెం వాస్తవ్యం అండి. మరి మాకు జగన్ అన్న కాలనీ ద్వారా ఇళ్ల స్థలాలు శాంక్షన్ అయినాయి. సొంత ఇల్లు లేదని మేము చాలా బాధపడేవాళ్ళము. మరి జగన్ అన్న కాలనీ ద్వారా మా వాళ్ళందరికీ ఇళ్ళు సహాయం చేశారు, మరి స్థలాలు ఇచ్చారు మొట్టమొదటిగా. మా కాలనీని ఆనుకొని మరి స్థలం కొనడం జరిగింది మేడం. చాలా వాల్యూబుల్ స్థలము, అయినా కొన్నారు మా కోసము. మరి జగన్ అన్నకి నిజంగా మేము రుణపడి ఉంటాము. మరి స్థలాలు ఇచ్చింది కాక మేము ఇల్లు కట్టుకోలేని పరిస్థితి మేడం. మరి మేము రోడ్డు ఏమిటి, ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళమే, ఎలా ఇల్లు కట్టుకోగలుగుతాము? అప్పుడు మరి మా ప్రెసిడెంట్ గారు, అప్పరెడ్డి గారు, మరి మేరు నాగార్జున గారు మాకు చాలా సహాయం చేశారు. మరి మేము కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సంస్థను తీసుకొచ్చారు, విఆర్ఓ సంస్థను తీసుకొచ్చి మరి గృహాలు కట్టుకోవడానికి మాకు చాలా సహాయం చేశారు మేడం. రాత్రి 12 వరకు కూడా ఉండి మరి సెక్రటరీలు కానీ ప్రతి ఒక్కరూ చాలా హెల్ప్ఫుల్గా పనిచేశారు మేడం. మాకైతే 3 నెలల 15 రోజులకే గృహాలు కట్టడం జరిగింది. ఒకసారి మా ఇల్లు చూడండి ఎంత పటిష్టంగా కట్టారో, ఎక్కడ కూడా అవినీతి అనేది నేను చూడలేదు. అక్రమ ఇసుక రవాణా కానీ మట్టి తవ్వకాలు అక్రమాలు జరిగాయి అనడం, అంటే అది ప్రభుత్వం మీద జనరల్గా యూజువల్గా లీడర్స్ మీద వస్తున్న ఒక టాక్ అయితే, దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అది మాత్రం మేరుగు నాగార్జున అని అంటూ ప్రతిపక్షాలు ఒక రేంజ్లో ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు కళ్ళు లేని కబోజులు కాదు. కేర్ ఆఫ్ అడ్రస్ మేరుగు నాగార్జున అంటే నాగార్జునకి ఏమన్నా పొలాలు ఉన్నాయా, ఇళ్ళు ఉన్నాయా, వ్యాపారం ఉందా, సంస్థలు ఉన్నాయా, లారీలు ఉన్నాయా, లేకపోతే ఏమున్నాయని అడుగుతారు. ఎవరికైనా ఈరోజు రాష్ట్రంలో ఇసుక అమ్ముకుంది తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక అని చెప్పి కోటాను కోట్ల రూపాయలు డంపర్లు పెట్టుకుని ఆనందబాబు ఈ ప్రాంతంలో కొల్లగొట్టాడు, చెరువులు తాళ్ళలో తవ్వాడు. ఈరోజు ఎక్కడన్నా చెరువు తవ్వాలన్నా లేకపోతే అన్న బుసక కావాలన్నా తెచ్చుకోవడానికి అవకాశం లేదు. ఈరోజు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఎవరికో ఇచ్చి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఎక్కడన్నా చిన్న అంటువాడు ఇన్సిడెంట్ జరిగినా మాకు తెలియకుండా ఎవరన్నా చేసినా పోలీసు వాళ్ళు వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నాం. ఏదో నోటుకు వచ్చినట్టు ఏదో మాట్లాడి పేపర్లో ఏదో రాసి లేకపోతే ఎవరో మాట్లాడితే అయ్యేది కాదు. రాష్ట్రంలో ట్యాక్సులు అందరూ కడుతుంటే సంక్షేమ పథకాల పేరుతో కొంతమందికి మాత్రమే నిధుల్ని ట్రాన్స్ఫర్ చేయడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న మోసం అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలకి మీరేం చెప్తారు? సరే, అతను బ్యాలెన్స్ గా ఉన్నాడో ఇంబ్యాలెన్స్ గా ఉన్నాడో అతనికే తెలియాలి. ఏ ఒక్క పైసా పలానా వాళ్ళకి ఇవ్వమని కానీ పలానా వాళ్ళకి ఇవ్వద్దని కానీ వారి నావాడని కానీ మీవాడని కానీ ఇతరుల వాడని కానీ చెప్పే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఈ ప్రభుత్వంలో అర్హతను బట్టి ఇస్తూ ఉన్నాం. అలాగే వచ్చే సంవత్సరం మై వచ్చే సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఈ సంక్షేమ పథకాలు ఉంటాయి. మీ పేరు? నా పేరు రత్నకుమారి బేతాళ. నేను ఈ గ్రామంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను మేడం. నేను నవరత్నాల్లో భాగంగా ప్రజలకి ప్రతి పథకంలో మా వాలంటీర్స్ వ్యవస్థ సార్ సహాయంతో, సర్పంచ్ గారి సహాయంతో అందరికి అందేలాగా చూస్తున్నాము. ఏ మతము, ఏ కులము, ఏ వర్గము భేదం లేకుండా ఎవరికి ఇనెలిజిబుల్ కాకుండా అందరు ఎలిజిబుల్ అయ్యేలాగా సహాయం చేస్తున్నాం మేడం. మేమైతే మాకు సంక్షేమ పథకాల ద్వారా చాలా లబ్ధి పొందుతున్నారు. ఎంత అంటే చెప్పలేము. అది ఎలా సహాయపడుతున్నాయి అంటే ఎంత కూల్ చేసుకున్నా కానీ ఉపయోగపడవా అమౌంట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే చేయూత పథకం కానీ, ఆసరా కానీ, సున్నా వడ్డీ, రైతు భరోసా, ఇవన్నీ ఎంతో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి మేడం మాకైతే. సో మీరు వాలంటీర్గా చేస్తూ మీరు కూడా ఏమైనా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారా? పొందుతున్నాం మేడం. ఆసరా వస్తుంది మా మదర్కి, నాకు పెన్షన్ వస్తుంది యాజ్ ఏ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. అది ఒకటి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆన్లైన్లో మోటార్ వెహికల్ పెట్టుకుంటే మోటార్ వెహికల్ కూడా లబ్ధి పొంది ఉన్నాను మేడం నేను. సో గత ప్రభుత్వానికి అంటే టీడీపీ పాలనకి వైఎస్ఆర్సీపీ పాలనకి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని ఏమైనా చెప్పగలరా మీరు? చెప్పగలం మేడం.
ఎందుకంటే చాలా లబ్ధి పొందుతున్నారు, నిరుపేదలే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల అప్పట్లో అసలు ఎవరికి లబ్ధి అందలేదంటారా? అందే ఉంటదేమో కానీ నిరుపేదల దగ్గరికి అయితే వచ్చి ఉండదు మేడం. యాజ్ ఏ వాలంటరీ వ్యవస్థగా మేము ప్రతి ఒక్క పర్సన్ని వెళ్ళి కలిసి అటాచబుల్గా మాట్లాడి వాళ్ళకి ఏం సమస్య ఉందో కనుక్కొని వాళ్ళకైతే హెల్ప్ చేస్తున్నాం మేడం. మేమైతే ఈ ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపు.